నెంబర్ ఒక్కసారిగా మారిపోయింది. కరోనా పేషెంట్ల సంఖ్య ఒక్క రెండు రోజుల్లో అతలాకుతలం అయిపోయింది. అంటే తగ్గుతుంది అనుకునే టైంకి ఒక్కసారిగా గ్రాఫ్ ఊహించని రీతిగా పైకి పెరిగిపోవడం. కారణం ఏంటి అంటే ఆ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళడం, అక్కడ ఆ తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించిన ప్రార్థనలకు వెళ్లి రావడం. అయితే ఇప్పుడు ప్రధానంగా కేంద్రం మరో అంశాన్ని బయటపెట్టింది. దేశంలోని అంటే ఇది ఢిల్లీలో నిజాముద్దీన్లో జరిగిన ఈ ప్రార్థనలు ఒక్క ఈ ఢిల్లీలో మాత్రమే ఈ ప్రార్థనలు జరిగాయా లేదంటే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ప్రార్థనలు జరిగాయా అనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు కొన్ని అంశాలను, చాలా ఆసక్తికర అంశాలు తెర మీదకి వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వం చెబుతున్న మోడల్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం చూసుకుంటే ఇలాంటి సమావేశాలు ఒక్క ఢిల్లీలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరిగాయి అనే అంశం బయటకు వచ్చిందంటే ప్రధానంగా రాజస్థాను అలాగే మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల జరిగాయి. ఆ సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గుర్తించే పనిలో పడిన ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే ఒక్క రాజస్థాన్లోని 5 జిల్లాల్లో కొత్తగా 5 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి అనేది. అంటే తబ్లిగీ జమాత్ సంస్థే అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనలు పెట్టింది అనేది కాదు ఇక్కడ కేంద్రం చెబుతున్నది. అంటే ఈ తరహా సమావేశాలు ఇప్పుడు తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించినట్లు ఇంకా మిగిలిన చాలా సంస్థలు చాలా రాష్ట్రాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేశాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం బయటపెట్టిన అంశం. అంటే వేరే వేరే ఇతరత్ర సంస్థలు ఇలా గుంపులు గుంపులుగా చాలా మందిని గ్యాదర్ చేసి వాళ్ళు సమావేశాలు పెట్టుకోవడం, ఆ గుంపులు గుంపులుగా సమావేశాలు పెట్టడం వల్ల దానికి కూడా విదేశాల నుంచి చాలా మంది రావడం, ఈ నేపథ్యంలోనే ఈ కరోనా విజృంభణ మరింత పెరగడం, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోవడం ఈ సమావేశాలు అయిన తర్వాత, దాంతో వాళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళకి అలాగ ఈ వ్యాధి సంక్రమించడం ఇదంతా కూడా ఇప్పుడు దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అనేది. అంటే ఈ సమావేశాలు మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరిగాయి అనే దాని మీద ఎప్పుడైతే బయటపడిందో ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో కూడా ఎవరెవరు ఏ సమావేశాలకు వెళ్లారు అనే దాని మీద కూడా ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి పంపించి ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా కరోనా టెస్టులు చేపిస్తున్నారు. ప్రధానంగా రాజస్థాన్ లో ఇప్పటికి పాజిటివ్ కేసులు బయటపడడం స్టార్ట్ అయింది. ఇలాగ రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పడిన సమావేశాలకు వెళ్లిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని వాళ్ళందరినీ టెస్టులకు పంపిస్తున్నారు, చాలా మందిని క్వారంటైన్ పంపిస్తున్నారు. అందులో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఆ రాష్ట్రాలన్నీ కూడా బిక్కుబిక్కుపంటున్నాయి. ఏ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలాంటి నిజాలు వినాల్సి వస్తుంది, పరిస్థితి ఎంత దారుణంగా దయనీయంగా మారబోతుంది అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఒక భయం అయితే ఏర్పడింది. అంటే ఇంకా మున్ముందు ఇటువంటి కేసుల సంఖ్య ఇంకా ఎన్ని బయటపడతాయి ఏంటి అనేది ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే లెక్కల ఆధారంగా ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.